ప్రభువైనా యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరి శుభవందనాలండి. వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమదాయకంగా ఉండాలని మరీ మరిగా దేవుని యొక్క వాక్యమును మరి ఒక గ్రహింపులోనికి, ఒక ఆత్మీయతలోనికి రావాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం. మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు జరుగుతున్న కార్యక్రమాల కొరకు ప్రార్థించండి. ప్రతి విధమైన పరిస్థితుల కొరకు ప్రార్థించి ప్రభుని స్తుతించండి. ఈ సమయంలో ఒక మంచి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. హెచ్చరికను గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే దేవుని ప్రజలకు ఏది ప్రయోజనమో దానిని మనము కలిగి ఉండటం ఆశీర్వాదకరమో అని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ, ఈరోజు వర్తమానములో దేవుడు నీతో మాట్లాడి, ఒకవేళ దేవుడు నీతో హెచ్చరించి నిన్ను గద్దించింది కేవలంగా నిన్ను ప్రేమించి నీ క్షేమం కొరకేనని మనము గుర్తించాలి. ప్రియులరా, ఈ దినమున రెండవ రాజుల గ్రంథము 6:8-10 వచనాలలో దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో ఏమి మాట్లాడినై ఉన్నారో ఒకసారి పరిశీలనాత్మకంగా మనం చూద్దాం. ఎందుకంటే ఈ రోజున దేవుని ప్రజలకు ఒక ఆత్మీయ హెచ్చరికలు, ఆత్మీయ దిద్దుబాటు, ఆధ్యాత్మికంగా మేలుకొలుపు చాలా అవసరం. చుట్టూ లోకంతో నింపబడిపోయింది, లోకాశలు, లోక పరిస్థితులు. కాబట్టి వీటితో నింపబడిన ప్రజలు దేవుని ఆత్మచేత, దేవుని నడిపింపు చేత మనము కొనసాగించాలి. మీ ఆత్మీయ జీవితాన్ని తుదముట్టించాలి. ఇక్కడ వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు రాజు మీద ఒక శత్రువు యుద్ధము చేయాలని కోరినట్లుగా 8వ వచనంలో చూస్తాం. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారు అని తెలియచేసను గనుక. 10వ వచనంలో ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన, హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. అంతేకాదు, ఇలాగున మాటి మాటికి జరుగుతూ వచ్చెను. ఇది ఎంత గంభీరమైన సత్యమో చూడండి. ఒక శత్రుదళం చూడండి, పాకిస్తాన్ ఇండియాకి ఎలాగూ ఒక శత్రుత్వం కలిగి ఉంటారో, వాళ్ళు మన స్థలాల్లోనికి, పొలిమేరలోనికి ప్రవేశించకుండా సైనిక దళం ఎంత మేలుకొలుపు కలిగి ఉంటారో, ఆ పాకిస్తాన్ సైన్య బలగం, శత్రు బలగం చొరబడకుండా కొన్ని చోట్ల మోకాళ్ళ మీద సైనికులు కాపు కాసి ఉంటారంటండి. మన ఇండియా, మన దేశానికి సరిహద్దులలో ఇంతటి ప్రభావితమైనటువంటి ఒక కాపుదల. ఎందుకంటే శత్రువు వచ్చేస్తాడు. అలాగే ఇశ్రాయేలు రాజు ఒక సైన్యము, దేవుని ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు, దేవుని రాజ్యము, దేవుని జనాంగము. నీవు దేవుని ప్రజవు, దేవుని యేసు రక్తంతో కడగబడిన బిడ్డవు, నువ్వు అపజయం పాలవ్వటానికి వీల్లేదు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? శత్రువు ప్రవక్త అంటాడు, ప్రవక్త హెచ్చరిక చూడండి. దేవుని బిడ్డలకు హెచ్చరికలు కావాలి, ఆశీర్వాదాల గురించి గురి కాదు. మాకు ఇల్లు కావాలి, వాకిలి కావాలి, వెండి కావాలి, బంగారు కావాలి, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి, స్థలాలు కొనాలి, పొలాలు వృద్ధి పొందాలి. మీకు స్థలాలు కావాలా అంటే ఆమెనని, మీకు ఇల్లు ఇచ్చునుగాకంటే ఆమెనని చేతులు రెండు పై జోడించి ఆమెను చెబుతున్నారే. దానికంటే గొప్ప ఒక ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, నీవు
కొనిపోకు పోకూడదు, నువ్వు చెరపట్టబడకూడదు. ఇస్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు శత్రువు అనుకున్నాడంట, వారితో యుద్ధం చేసి వారిని వశపరుచుకోవాలని శత్రువు కోరి ఆలోచన చేసి దండు పేటను ఉంచాడంట. నిన్ను అపహరించటానికి, నిన్ను బంధించటానికి శత్రువు మాటుగట్టాడంట, ఒక విధిని నియమించాడంట. ఆ విషయాన్ని ఒక దైవజనుడు ఎరిగి దేవుని దగ్గర సమాధానం పొంది దేవుని ప్రేరణతో ఇశ్రాయేల్ రాజుకి నువ్వు ఫలానా స్థలానికి వెళ్ళవద్దు, అక్కడ సిరియనులు ఉన్నారు, ఫలానా స్థలమునకు నువ్వు వెళ్ళవద్దు అని ఒక హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక, సంఘములో దైవజనుని హెచ్చరిక, దేవుని బిడ్డలకు దైవజనుని హెచ్చరిక. హెచ్చరిక ఉన్న చోట ప్రజలు నొచ్చుకుంటున్నారు. నొచ్చుకుంటున్నారా? నువ్వు నొచ్చుకుంటున్నప్పుడల్లా నువ్వు అపహరించబడుతున్నావు అని అర్థం. నీవు వాక్యము చేత హెచ్చరించబడాలి, ఉపదేశము చేత నువ్వు హెచ్చరించబడాలి, మనం హెచ్చరించబడాలి. దేవుడు తన ప్రజలకు హెచ్చరికలు సిద్ధపరిచాడు. ఇశ్రాయేలీలకు దైవ కట్టడలను, దైవ నియమాలను, బలులను, యజ్ఞములను, యాగములను, ఆరాధనా స్థలములు ఇవన్నీ కూడా, ఎందుకంటే దైవ పరిపూర్ణత దేవుని ప్రజలకు ఉండాలని. దైవజనుడు హెచ్చరిస్తున్నాడు సంఘముతో, దైవజనుడు హెచ్చరిస్తున్నాడు ఆ రాజుతో, నువ్వు ఫలానా స్థలమునకు వెళ్ళవద్దు, ఫలానా చోటుకి వెళ్ళొద్దు, ఫలానా వాళ్ళతో నీ వియ్యం పొందుకోవద్దు, యహోషపాత రాజా భక్తిహీనులతో నువ్వు సహవాసము చేయవద్దు, జ్ఞానము లేని వారితో నీవి వియ్యం పొందుకోవద్దు, అన్యజనులతో నీకు పొత్తెందుకు, పాపులతో నీకు ఆలోచనలెందుకు, అన్యాచారాలతో నీ సంబంధం ఏంటి, శకునము చూసి నీ ప్రయాణాన్ని కొనసాగించుట ఎలా. హెచ్చరికలు, నీవు స్థితులు నక్షత్రములు చూసి నీ ప్రయాణాన్ని కొనసాగించడం కాదు, ఉదయం లేవగానే రాసుల ఫలాలలో నీ తలపెట్టి చూచి ప్రయాణం కొనసాగించటం కాదు. నీ ఆధ్యాత్మిక జీవితం, నీ పునాది వేరు, నీ ప్రయాణం వేరు, నీ పద్ధతి వేరు, నీకు ఇచ్చిన వాగ్దానం వేరు. దేవుడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పినప్పుడల్లా అది విచారణ చేసి, పదో వచనం ముఖ్యంగా మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఒక రక్షణ అనుభవం కుటుంబంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో నీ మనసు చెరపట్టకుండా, నీ హృదయం చెరపట్టకుండా, పాపుల చేత నువ్వు పట్టబడకుండా, అక్రమ కార్యక్రమాల చేత పట్టబడకుండా, అన్యాయపు క్రియల చేత పట్టబడకుండా, లోకాశల చేత పట్టబడకుండా, నువ్వు కొనిపోబడకుండా నీకు ఒక హెచ్చరిక అవసరం. దైవజనుని హెచ్చరిక ఇక్కడ చూసారండి, దేవుడు బయలుపరిచినటువంటి అనుభవం. ఒక హెచ్చరిక ఏ రాజ్యమునకు ఉంటుందో, హెచ్చరిక సంబంధించినవి ఏ అలవాట్లు, పాడడిపోయిన అలవాట్లు, దయ్యాలతో కూడినటువంటి మాంత్రికత్వంతో కూడి మరి శకునములతో కూడి దేశం నిండిపోతే భయంకరమైన ఉగ్రతకు లోనైపోతుంది. ఏ కుటుంబము ఇలాగున మరి నడిపించబడతారో వారికి, ఎవరికి అట్లాంటి వారికి ఎవరు భయం ఉండదండి. దేవుని భయం ఉండదు, సేవకులు భయం ఉండదు, లేకపోతే ఇంకొక ఎవరితో పని ఉండదు. అయితే వాక్యం ఏం చదివిస్తుందంటే, ఆ దైవజనుడు చేసిన హెచ్చరికను తెలుసుకొని విచారణ చేసి సంగతి తెలుసుకుని అట్లా తన వారిని రక్షించుకొనేను ఆ రాజు. ఎందుకంటే ప్రియులారా, ఒక శత్రువు ఎందుకు ఇంత ఆత్మీయ ప్రాసెస్ మనకు అవసరం అంటే, శత్రువు ఏం చేస్తాడు, చుట్టూ గట్టు కడతాడు, అన్ని ప్రక్కలు అరికడతాడు, నీలో సమాధానం లేకుండా చేస్తాడు, నీలో శాంతి లేకుండా చేస్తాడు, నిన్ను ముట్టడి వేస్తాడు. అక్కడ జరిగినటువంటి విషయం కూడా మనం చూస్తాం కదా, షోమ్రోను ఆ మరి షోమ్రోను చుట్టూ ముట్టడి వేసినప్పుడు ఏమైంది, 6వ అధ్యాయంలోనే 24వ వచనం మనం చూస్తాం, ముట్టడి జరిపినప్పుడు గొప్ప క్షామము కలిగెను, కరువు వచ్చెను. కరువు రాట కారణం ఏమై ఉంటుంది, ఆరోగ్యము నెమ్మది సంతోషము పోవటానికి కారణమేమై ఉంటుంది, ఏ శత్రువు ముట్టాడు,
దేవుని ఆరాధించే స్థలం చెరపట్టబడటానికి కారణము. కొన్ని గృహాలలో, కొన్ని కుటుంబాలలో ఆరాధన స్థలముగా లేకపోవటం ఒక ఆత్మీయ అంతస్తును కోల్పోవటం కారణం. దేవునితో సంబంధాలు తెగిపోవటం కారణాలు చూశారండి. ఒక చెరపట్టబడినప్పుడు దేవుని నుండి నీకు సహాయం ఆగిపోయినట్టుగా, దైవ దర్శనములు ఆగిపోయినప్పుడు, దైవ సంబంధం తెగిపోయినప్పుడు, చూడండి నీకు వాక్యము కరువు వచ్చినప్పుడు, దైవ దర్శనాలు కరువు వచ్చినప్పుడు, చూశారండి దేవుని యొక్క జవాబులు నీకు కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి మనకు ఎవరు మేలు చెబుతారని వెతకాల్సి వస్తుంది. సవులు వలె చిట్ట చివరికి సవులు ఒక శకునం చెప్పే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి సాకిలి పడినట్టు. కాబట్టి ఒక హెచ్చరికను అందాలి మనం. దీనిలో ఒకటి రెండు విషయాలు మనం ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే హెచ్చరిక నొందినటువంటి ఇస్రాయేల్ రాజు తన వారిని రక్షించుకొనెను. చూడండి దైవ మన ప్రవర్తన అంతటిలో, మన ప్రార్థన జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి చూడండి ఒక ఆత్మీయ హెచ్చరికలు చాలా అవసరం ప్రియులరా. హెచ్చరించేవాళ్ళు మంచి వ్యక్తులు, నిన్ను గద్దించేవాళ్ళు నీ స్నేహితులే కానీ, మరి నువ్వు నీ తల్లిదండ్రులే కానీ, నువ్వు ఎవరైనా నిన్ను ప్రేమించేవాళ్ళు నిన్ను హెచ్చరించు, అది మంచిది కాదు. ఆ పోకడ మంచిది కాదు, ఆ స్మోకింగ్ చేయటం మంచిది కాదు, అన్యాయం మంచిది కాదు, విస్తారమైనటువంటి ఆ మరి సెలఫోను ప్రేమ మంచిది కాదు, అది ఆరోగ్యము కాదు. దానిలో కొన్ని కొన్ని ఆటలు ఉన్నాయి, ఏయో పంచి ఆటలు రకరకాలే, అవి మంచిది కాదు, ఆరోగ్యం మంచిది, కన్నులకు మంచిది కాదు అని హెచ్చరించేవాళ్ళు కావాలి. అయితే ఎప్పుడైతే హెచ్చరిక తీసుకున్నాడో రాజు, రాజైనా మంత్రి అయినా, కుటుంబంలో నువ్వు పెద్దగా ఉన్నవేమో నీవైనా, సంఘంలో ఒక పెద్దగా ఉన్నవేమో నీవైనా, ఒక హెచ్చరిక తీసుకున్నప్పుడు అది నీకు ఆరోగ్యము ఆశీర్వాదము. దీనిలో యేసు ప్రభు కొన్ని హెచ్చరిక జాగ్రత్త చెప్పిన విషయం విజ్ఞాపం చేస్తా. చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం ప్రభు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటను ఒక్కసారి చూద్దాం. చూడండి ప్రియులారా, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హెరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, శిష్యులకు తన ప్రభు వారు. దీనిలో మరొక మాట హెచ్చరిక అనే దాని మీద మరొక మాట విజ్ఞాపం చేస్తున్నా. మనం ఎట్లెట్లా హెచ్చరించబడాలి? దైవ దర్శనముల ద్వారా, దైవ వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, దైవ ఉపదేశము ద్వారా, దైవ సేవకుల ద్వారా మనం హెచ్చరించబడాలి. నీ కుటుంబానికి దైవజనుల ఉపదేశం ప్రాముఖ్యం. నా ఇష్టం, నేను నా ఇష్టానుసారి నడుచుకుంటాను అని అనటానికి వీల్లేదు, ఎందుకంటే నీకు అది క్షేమం. రెండో మాట, యేసు ప్రభువు ఉపదేశం ఏం చెప్తున్నాడంటే తన వారికి, తన ప్రజలకు, తన శిష్యులకు, తన ఏర్పరుచుకున్న వారికి, తనతో పరలోకంలో కూర్చుండే వారికి, పరలోక రాజ్యములో తన ప్రజలకు ఏమి సిద్ధపరిచాడో, సింహాసనం సిద్ధపరిచాడా, మన్నా సిద్ధపరిచాడా, తెల్లని వస్త్రాలు సిద్ధపరిచాడా, జై జీవితం సిద్ధపరిచాడా, ఒక వారి పేర్లు ఎక్కడ సిద్ధపరిచించాడో, తన ప్రజలకు తన ఆత్మను సిద్ధపరిచాడా, కృపవరాలతో సిద్ధపరిచాడా, తను సిద్ధపరిచిన వారిని, తన రక్తముతో కడిగబడిన వారిని, తన శిష్యులైన వారికి ఏమని హెచ్చరించాడో. ఏ ఆ హెచ్చరికలో జాగ్రత్త ఏంటంటే పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి, అలాగే హెరోదు అనేటువంటి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని ఇంకొక మాట కూడా, మరి మత్తయి సువార్త 16వ అధ్యాయములో 11వ వచనంలో కూడా, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడురని చెప్పారని మాటలు. అంటే పరిసయ్యులు గూర్చి, హెరోదులు గూర్చి, అలాగే సద్దుకయ్యులు గూర్చి హెచ్చరించాడంట, జాగ్రత్త వాళ్ళతో, మీరు నా ప్రజలు, పరలోకములో సింహాసనాల మీద ఉంటారు, చూసారా మీకు కృపవరాలతో ఉంటారు, మీరు ప్రపంచాన్ని కదిలించాలి, ప్రపంచానికి మీ ద్వారా సువార్త ప్రకటించబడాలి, మీరు నా ప్రజలు, నా జనులు, నా శిష్యులు, నా సొత్తు, నా ఏర్పాటులో మీరున్నారు, నేను ఎన్నిక చేసుకున్నాను కాబట్టి. ఎందుకు దేవుని ప్రజలు ఎన్నిక చేసుకున్న వాళ్ళకి జాగ్రత్తలు హెచ్చరికలు కావాలి. ఇక్కడ అదే చెప్పాడు ప్రభు, వారిని జాగ్రత్తల గురించి హెచ్చరించాడు. ఏ జాగ్రత్తలు? పరిసయ్యులు
వీళ్ళు ఎలాంటి వారు? సింపుల్గా ఒక మాట, పరిచయలు అలా ఎలాంటి వారు? వారు ఏమన్నా కార్యక్రమాలు జరుగుతుంటే ఒక సీసీ కెమెరాలో ఎట్లా ఉంటాయో అట్లా తప్పులు పట్టడానికి, ఎంత మట్టికి దేవుని విశ్వసించేవారు కాదు, తప్పులు పట్టాలి. బోధిస్తుంటే బోధకుని తప్పులు పట్టాలి. చూసారండి, క్రైస్తత్వంలో తప్పులు పట్టాలి, లోపాలు చూపించాలి, లోపాలు తెలియపరచాలి, వెల్లడి చేయాలి. ఇట్లాంటి సీసీ కెమెరా లాంటి వారు వాళ్ళు. వారు గ్రహించేవాళ్ళు కాదు, తెలుసుకునేవాళ్ళు కాదు. పరిచయులు అనగా తమ్ముకు తాముగా ప్రత్యేకించుకున్నారు, పవిత్రులమని చెప్పుకుంటారు, గొప్పవారమని చెప్పుకుంటారు. కానీ వారు పులిసిన పిండి, పులిపిండి. వారితో జాగ్రత్త, వారి స్నేహం మీకు అపాయం. వెలుగుకి చీకటికి పొత్తు లేదు కదా. సాతానికి దేవునికి సంబంధం ఏముంది? దేవుని ప్రజలకును అన్యజనులతో సంబంధమేముందో, వాటి భోజనాలతో సంబంధమేముంది? మీరు దేవుని రాజ్యం మీ కొరకు సిద్ధపరచబడింది. కాబట్టి వారితో జాగ్రత్త. సద్దూకయులు వీళ్ళేంటంటే, వీళ్ళు ఇంకా భక్తి కలిగిన వాళ్ళు. వీళ్ళ బోధ దుర్బోధ. ఏంటి సద్దూకయులు అంటే, దేవుణ్ణి నమ్ముతారు, విశ్వసిస్తారు, ఆయన పునరుద్ధానుడు తిరిగి లేచి అంటే నమ్మరు. యేసుక్రీస్తు ఆయన సజీవుడు అంటే నమ్మట్లేదు. వాళ్ళే సద్దూకయులు గుంపు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు, మందిరాలు నమ్ముతారు, వాక్యాలు నమ్ముతారు. యేసు సజీవుడు అన్నా పరలోకం అన్నా, పరలోకం లేదు, గిరలోకం లేదు. చూసారండి, దేవదూత లేదు, గేవదూత లేదు. చచ్చిపోయిన తర్వాత అటు కలిసిపోవటమే కానీ పరలోకం లేదు, గిరిలోకం లేదు అనేటువంటి వారు. వీళ్ళు పునరుద్ధానం నమ్మనటువంటి దుర్బోధ. దేవుని గురించి చెప్తారు కానీ పునరుద్ధానం గురించి చెప్పేటువంటి ప్రజలు కాదు. అది కూడా పులిసిన పిండి, పులిపిండి. జాగ్రత్త, మీరు మీ బోధలో ఇట్లాంటి అసత్యం ప్రవేశించకూడదు, అపనమ్మకం ప్రవేశింపకూడదు, అబద్ధం ప్రవేశింపకూడదు. మీరు జాగ్రత్త. యేసు ప్రభు చెప్పిన విషయం, జాగ్రత్తలు మంచివి కదా. మూడో గుంపు ఏంటి? హేరోదు అంటే రాజకీయ గుంపు. షా బాగా చేసిన తర్వాత పొలిటికల్లో ఎంతమంది చేరట్లేదు? పొలిటికల్ నాయకులు లేనిదే క్రిస్మస్ కేక్ కట్ అవ్వదు. అక్కడ వాళ్ళ ఫోటోలు లేనిదే, వాళ్ళతో వ్యయం లేనిదే, వాళ్ళతో జత కట్టకపోతే, వాళ్ళతో స్నేహం అనుకూలపరచబడకపోతే ప్రియులారా, అందుకొరకే అంటున్నాడు జాగ్రత్త, జాగ్రత్త. మరలా చెబుతున్నాను, వారితో మీరు జాగ్రత్త. వారు పులిసిన పిండి, పులిపిండి. చూసారా, పలానా మార్గంలో ప్రమాదం ఉంది, సిరుతుపులు ఉంది, సింహం ఉంది, ఆ మార్గం వెళ్ళకూడదంటే ఆగిపోవాలి కదా. చూడండి, వాడలో ప్రయాణం చేసేవాళ్ళకి చూడండి, ఏదన్నా తేడా వచ్చిందనుకోండి వారు వార్నింగ్ ఇస్తారు. వాడ మునిగిపోబోతుంది, ఈ జాగ్రత్త పడండి, చిన్న చిన్న పడవలు ఏవో ఉంటే వాటితో దరిగి చేరాలి, సిద్ధపడండి అని. అలాగే విమానంలో వెళ్ళే వాళ్ళు కూడా, ఏదో తేడా వచ్చిందనుకోండి, ఫైర్ అవుతుంది అనుకోండి, వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తారు, పలానా జాగ్రత్త అని. జాగ్రత్తలు, రేపు రాబోయే దినాలు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, ఎక్కడ పడిపోతావో, ఎక్కడ ఆకర్షించబడతావో, జాగ్రత్త అనేది దేవుడు చెబుతున్నాడు. మీరు ప్రపంచానికి సువార్త ప్రకటించాలి, సువార్తను అందించాలి, యేసును పరిచయం చేయాలి, పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలి. కాబట్టి జాగ్రత్తలు. చాలామంది, మరి ఒక ఆయన ప్రభు దగ్గరికి వచ్చి రక్షించబడ్డాడు, డాక్టర్లు స్వస్థపరచలేదు, దేవుడు స్వస్థపరిచాడు. కానీ అతడు కొంతకాలం తర్వాత రాజకీయములు కలిసిపోయాడు, హేరోదు గుంపులో చేరిపోయాడు, పులిసిన పిండిలో కలిసిపోయాడు, తన పేరు మార్చేసుకున్నాడు, తన స్థితి మార్చేసుకున్నాడు. ఎందుకనంటే ప్రభు చెబుతున్నాడు జాగ్రత్త. ఎందుకని, ఇంకొక మాట కూడా మీకు అపొస్తలుడు పౌలు ఒక చక్కని మాట చెప్పాడు. ఏమనంటే చూడండి, మొదటి కొరింది పత్రిక 5:6-8 పులిపిండి, పులిపిండి అన్నాడు కదా. పులిపిండి చూడండి, పిండి అది గోధుమ పిండో, అది ఎవల పిండో. పిండి ఒక రొట్టె అవ్వటానికి, ఉరట్టి అవ్వటానికి, తినటానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వాక్య నియమం ఏంటంటే అది పులవకూడదు. పులిసినది మంచిది కాదు, అది పులవకూడదు. పులిస్తే అది మంచిది కాదు, అది చెడిపోయిందని, అపవిత్రపరచబడిందని, అది పాతబడిపోయిందని, దేవుడు అంగీకరించడని దాని అర్థం ఉంది. అయితే పౌలు కూడా ఏం చెబుతున్నాడు చూడండి, ఇక్కడ
మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6లో మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులవై చేయునని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్గా పశువును వధింపబడెను, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా. పులిపిండి దేనికి సూచనంటే దుర్మార్గం అంట, దుష్టత్వం అంట. దుష్టుడు ఎవరు? దుష్టుడు ఎవరు? సైతాన్ అంటాం కదండి. వాడు దుష్టుడు, ఆది నుండి కూడా దుష్టుడు, అబద్ధికుడు. కాబట్టి వాక్యము సెలవిస్తున్న మాటను ఒక్కసారి మనం ఒక్కసారి పరిశీలనంగా చూడండి. పులిపిండి చూడండి, పిండి మంచిదే, అది పులియకూడదు. దాన్ని కొంచెం ఒకసారి ఆలోచించండి. పులిపిండి ఆ పిండి పులిస్తే అది దుష్టత్వముగాను దుర్మార్గత్వముగాను అది మారుతుంది. వాక్యము చాలా తేటగా చెబుతున్న మన ఆధ్యాత్మిక జీవితం గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవ వాక్యమును ఒకసారి మనము అన్యోన్యం చేసుకుందాం, అనుగ్రహించాలి, మనం గ్రహించాలి. ప్రియులారా, కొంచెమైనను అది ముద్దంతయు, కొంచెమైనను. కొంచెమేగా అనుకుంటున్నారా? కొంచెమేగా ఆత్మీయ జీవితం అంతా బాగుంటుంది. ఆ కొంచెం, ఆ కాసేపు ఆ టీవీ సీరియల్లో చూసినాక వస్తున్నారు చాలామంది ప్రార్థనకి. అది ఎంత పులిపో తెలుసా? నీవు ప్రార్థన చేయనివదు, కళ్ళు మూతి ఆ సీరియల్ కనిపిస్తుంది మనసులో నీకు. కొంచెమేగా అబ్రహాముకి బలులు ఇచ్చాడు, పెద్ద బలి, చిన్న బలి, చిన్న బలి, మొత్తం 5 బలులు, 5 రకాలు, గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఇవన్నీ అన్నిటిని వధించమని ఇచ్చాడు. ఆది కాండం 15 అధ్యాయంలో ఇచ్చాడు కదా. పక్షులను వధించాల, పావురములై చిన్నయేగా అని, కొంచెమేగా అన్ని పక్షులను వధించాల, నడుమును ఖండన చేయాలి. అయి చిన్నయేగా అనుకున్నాడు, కానీ దానివల్ల గాఢ నిద్రపోయాడు. కొంచెమే. ఇంకొక మాట, ఆకాను కూడా చూడండి. ఆకాను కూడా పెద్దగా ఏం దోసుకోలేదండి. అతను అపవిత్రపరచబడింది, చాలా చూశాడు ఆయన. వెండి, బంగారాలు ఇట్లాంటివి చాలా చూశాడు, కానీ పెద్దగా ఏం కాదు, కొంచెమే తీసుకొచ్చి గుడారంలో దాచుకున్నాడు. ఆ కొంచెమే అతనిని బయటికి లాక్కొచ్చింది. కొంచెమేనండి, కొంచెం చిన్నది, అది సూపులే, మాటలే, అది పెద్ద ఏం ప్రమాదం కాదని అనుకోకూడదు. అది చిన్న విషయం కదా, అది ఆత్మీయ జీవితంకి అంత ప్రమాదం కాదులే. చూడండి, రైలు పట్టాలు మరి క్రాస్ అయ్యేటప్పుడు అది ఎంతో పెద్ద తేడా ఉండదు. ఆ కొంచెం తేడాలోనే ఒకవేళ విజయవాడ జంక్షన్ నుంచి మరి మద్రాసుకి వెళ్ళాలనుకోండి, ఆ కొంచెం తేడాలోనే అది మరొకటి మారిందనుకోండి, అది వైజాగ్ వెళ్ళిపోతుంది. అక్కడ కొంచెమే, కొంచెమైనను చూశారండి. మరి ఆశ అంటాడు, నా కాలు జారుటకు కొంచెమే తప్పాను, కొంచెంలోనే. అయితే ప్రియులరా, మనం హెచ్చరిక నొందుదాం. ఆ కొంచెం దాని గురించి హెచ్చరించబడదాం. వాక్యము నీకు జీవాహారం. చూడండి, ఇస్రాయేల్ రాజు, నేను రాజును కదా, నాకు తెలీదా యుద్ధాలు చేయటం తెలీదా, నా దగ్గర సైన్యం ఉన్నారు, నేను ఇంత చిన్నదానికి కూడా నేను నీ మాట వినాలా అనుకోలే. దైవజనుడి మాటను సింపుల్గా చూస్తారు చాలామంది. సేవకులకు తెలవకుండా చాలా కార్యక్రమాలు చేస్తారు, దీన్ని కూడా ఆయన చెప్పేది ఏంటి అనుకుంటారు. ప్రతి విషయంలో భక్తి కలిగిన వారు ప్రతి విషయంలో ప్రార్థన చేయించుకుంటారు. భక్త సింగ్ గారు, వారి విశ్వాసులైన వారు చూడండి, లెట్రిన్ బాత్రూమ్ ఇట్లాంటి కట్టించినప్పటికీ ఆయనతో ఆయన వచ్చి ప్రార్థన చేసేవాడట. వాటికి కూడా అది పెద్ద చెప్పుకునేది కాకపోవచ్చు, కానీ చిన్నదానిలో కూడా అంత నమ్మకం చూపించాలి మనం. ఇంకొక మూడో మాట కూడా ఏమని ఉంటుందంటే, మనం చదివేటువంటి మొదటి కొరింథీ రాసిన పత్రికలో
చూడండి మొదటి కొరింథీ 14:3 క్షేమాభివృద్ధియు ఎచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఒక చక్కటి సందర్భం. మొదటి మాటలో దైవజనుని హెచ్చరిక, రెండో మాట చదివాం, అది యేసుప్రభు వారు జాగ్రత్త హెచ్చరికలు చెప్పాడు. వాళ్ళతో జాగ్రత్త, రాజకీయంతో నీకు జాగ్రత్త బాబు, వేషధారులతో జాగ్రత్త, దేవుణ్ణి నమ్మన అపవిత్రమైన బోధ బైబిల్లో ఉన్నట్టుగా లోకంలో ఉంది, ఆ బోధకులతో జాగ్రత్త. అది కొంచెమైనను అది పులిపిండి, పులిచింది అది ముద్దంతయ్యే జీవితం బహు బ్రతుకు. నీ ద్వారా నీ బోధ కరెక్ట్ కాకపోతే నీ ఇల్లు కూడా ఆ మార్గంలో నడుచుకుంటారు. కాబట్టి జాగ్రత్త. మూడో మాట ఏమన్నా చదివామంటే క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు ఎక్కడైతే ఉంటుందో అది అది ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. పౌలు కూడా అంటాడు, మాకు శ్రమలు విస్తరించబడుతున్నప్పటికీ కూడా మాకు దేవుని ఆదరణ కూడా అంత విస్తరిస్తుంది. పిల్లరా, హెచ్చరికలో రక్షణ ఉంది, హెచ్చరికలో జాగ్రత్తలు ఉన్నాయి, హెచ్చరికలో దేవుని ఆదరణ కూడా ఉంది. చూసారండి, మనుషుల ఆదరణ, డబ్బు ఎంతకాలం ఆదరిస్తుంది, మనుషులు ఎంతకాలం ఆదరిస్తారు? చాలామంది అనుకుంటున్నారేమో, నాకు ఈయన ఉన్నాడు, నా భర్త లేకపోయి నా భర్త ప్రేమించిన దానికంటే ఈయన బాగా ప్రేమిస్తున్నాడు, నాకేం తక్కువ కాదనుకోకూడదు. చూసారండి, మమ్మమ్మ నాన్నకంటే వీళ్ళు ఎంతో మంచోళ్ళు, నేను అడిగింది ఏది అడిగితే నాకు సహాయం చేస్తారు అనుకోకండి. చూడండి, మా వాళ్ళంతా నన్ను గద్దిస్తారు, నన్ను అర్థం చేసుకోరు, కానీ వీళ్ళైతే మంచోళ్ళు అని అనుకోకూడదు. ఎందుకనంటే దేవుని ఆదరణ మనుషుల మీద తొక్కుడింది కాదు. ఎప్పుడు వాక్యము నీకు ఆదరణగా ఉంటుంది, సహవాసం నీకు ఆదరణకరంగా ఉంటుంది, సంఘము నీకు ఆదరణకరంగా ఉంటుంది. నువ్వు చెప్పుకోవటానికి, ఒప్పుకోవటానికి, దిద్దుకోవటానికి, దేవుని అనుబంధం పెంచుకోవటానికి సహవాసము సంఘము ప్రయోజనం. పిల్లరా, ఈ సమయంలో ఒక హెచ్చరిక నొందిన స్థలమునకు నువ్వు పోవద్దు, అన్యాచారంలో పోవద్దు, అక్రమ స్థలాలు పోవద్దు, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా నడవండి, అది నీకు ఆశీర్వాదము. మీరు హెచ్చరిక నొందండి, దైవ కృపకు దగ్గర ఉండి దేవుడి మాటలు మీకు దీవించునుగాక. ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించమని యేసునామను అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.